కరోనా సంక్షోభ సమయంలో 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలా వద్దా అన్నది చాలా కీలకమైన అంశం. పరీక్షలు నిర్వహిస్తే ఏమైనా తేడా వస్తే ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తాయి. పిల్లలకు పరీక్షలు నిర్వహించకపోతే వారి భవిష్యత్తు ఏమవుతుందన్న భయం కలుగుతోంది. గతంలో ఉద్యమాలు ఆందోళనలు ఎక్కువగా జరిగే రోజుల్లో ఇలాంటి సమస్యలు రాకపోలేదు. ఉదాహరణకు 1969లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్షలు రద్దు చేసి అందరినీ పాస్ చేసినట్లు ప్రకటించారు. కానీ దానివల్ల ఆ బ్యాచ్ విద్యార్థులంతా నష్టపోయారని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. కొన్ని కంపెనీలు ఆ బ్యాచ్ వారు దరఖాస్తు చేయనక్కర్లేదని కూడా ప్రకటించేవట. అంటే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడిందన్నమాట. అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉంది. ఇప్పుడు విద్యారంగంలో కార్పొరేట్ స్కూళ్లు ప్రైవేట్ స్కూళ్లు అధిక సంఖ్యలో రావడంతో సమ్మెలు ఇతర ఆందోళనలు బాగా తగ్గాయి. దాంతో ఎప్పటికప్పుడు పరీక్షలు క్రమం తప్పకుండా ప్రభుత్వం నిర్వహిస్తోంది. దాంతో దేశంలోని ఇతర రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలకు కూడా మన పిల్లలు వెళ్లగలుగుతున్నారు. కానీ అనూహ్యంగా కరోనా సంక్షోభం రావడంతో విద్యార్థుల భవితత్వం గందరగోళంలో పడింది. గత ఏడాది 10వ తరగతితో పాటు ఇతర పరీక్షలను కొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు వాటిని కుదించి పూర్తి చేశాయి. ఏపీలో కూడా పరీక్షలు కుదించి పూర్తి చేశారు. కానీ ఈసారి సరిగ్గా ఈ పరీక్షలు జరిగే సమయానికి కరోనా 2వ వేవ్ వచ్చి దేశాన్ని సంక్షోభంలో పడేసింది. ఆ మీదట ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలలో మళ్లీ పరీక్షలు రద్దు చేస్తూ ఉండగా కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆలోచన సాగిస్తున్నాయి. ఏపీలో 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు రద్దు చేసి సెలవులు ఇచ్చేసి 10 ఇంటర్లకు మాత్రం పరీక్షలు పెట్టాలని నిర్ణయించింది. కోవిడ్ నిబంధనల ప్రకారం పిల్లలు మాస్క్ ధరించడం, బాగా దూరంగా కూర్చొని పరీక్ష రాయడం వంటివి చేయాలని తలపెట్టింది. కానీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. పిల్లల ఆరోగ్యంతో చెలగటమాడతారా, ఇది మూర్ఖత్వం అని పవన్ కళ్యాణ్ అంటే దీనిపై ఉద్యమిస్తానని టీడీపీ నేత లోకేష్ హెచ్చరించారు. నిజమే, పిల్లల ఆరోగ్యంతో ప్రాణాలతో ఎవరూ చెలగాటమాడరాదు. అలాగే వారి భవిష్యత్తును కూడా కాపాడుకోవాలి. ఈ రెండింటినీ చూసుకోవాలని ఏ ప్రభుత్వమైనా భావిస్తోంది. పరీక్షలు నిర్వహించడం ద్వారా అప్రతిష్ట పొందాలని ఏ ప్రభుత్వమైనా అనుకుంటుందా? ఇది కామన్ సెన్స్ పాయింట్. ప్రతిపక్షంగా కొన్ని పార్టీలు తమకు తోచినట్లు విమర్శలు చేస్తున్నాయి. ఇవి సలహాలు ఇవ్వవచ్చు, కానీ ముఖ్యమంత్రి జగన్ ను వైసీపీ ప్రభుత్వాన్ని ద్వేషపూరితంగా విమర్శించడానికే ప్రాధాన్యమిస్తున్నారు తప్ప వారు చిత్తశుద్దితో తగు సూచనలు చేయడం లేదు. దీనిపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం చేస్తుంది. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. గత ఏడాది మార్చిలో 10 కరోనా కేసులు లేనప్పుడు స్థానిక ఎన్నికలను ఎన్నికల కమిషనర్ ప్రభుత్వంతో చెప్పకుండా నిలుపుదల చేస్తే టీడీపీ, జనసేన తదితర రాజకీయ పక్షాలు ఎన్నికల కమిషన్ ను సమర్థించాయి. అబ్బో, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎంత గొప్పవాడో అని పొగిడాయి. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు కురిపించాయి. కానీ ఆ తర్వాత వేల సంఖ్యలో కరోనా కేసులు వస్తున్నప్పుడు, ఎన్నికలు పెట్టడానికి నిమ్మగడ్డ సిద్దమైనప్పుడు ప్రభుత్వం వ్యతిరేకించి 2 నెలలు ఆగితే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నికలు పెట్టవచ్చని సూచించింది. కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. అప్పుడు మళ్లీ ప్రతిపక్షాలు ఆయన్నే సమర్థించి ఎన్నికలకు వైసీపీ భయపడుతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు విమర్శలు చేశారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల కోసం చంద్రబాబు వంటి వారు ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అప్పట్లో వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. చిత్రంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ కావాలని నిర్వహించలేదు. అప్పుడు మళ్లీ ఆయన్నే టీడీపీ సమర్థించింది. ఆ తర్వాత వచ్చిన కొత్త కమిషనర్ ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళితే దానిపై కూడా టీడీపీ హైకోర్టుకు వెళ్లింది. ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే టీడీపీ డబుల్ టంగ్ విధానం ఎలా ఉంటుందో చెప్పడానికి. అంతలో తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లు కరోనాను పట్టించుకోకుండా పలు సభలను నిర్వహిస్తే ముఖ్యమంత్రి జగన్ తన సభను రద్దు చేసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ప్రచారంలో పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాక ఆయన సినిమాకు అదనపు షోలు వేసుకునే అవకాశం ఇవ్వాలని కూడా జనసేనతో పాటు టీడీపీ, బీజేపీలు కూడా డిమాండ్ చేశాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటారో ఏమో తెలియదు, కానీ ఒకే రకంగా స్పందిస్తూ ఉంటారు. వకీల్ సాబ్ సినిమాకు చంద్రబాబు మద్దతిస్తే ఇతర విషయాలలో పవన్ కళ్యాణ్ టీడీపీకి సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు 10వ తరగతి ఇంటర్ పరీక్షల విషయంలో ఈ రెండు పార్టీలు ఒకే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ పరీక్షల నిర్వహణ మూర్ఖత్వం అని అంటే, లోకేష్ అయితే వీటికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని అంటున్నారు. మరి ఇదే విషయం వకీల్ సాబ్ సినిమా విషయంలో ఎందుకు చెప్పలేదని వైసీపీ ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వరు. నిజంగానే రాజకీయ పార్టీలు కరోనా వంటి విషయాలలో ఏదో ఒక అభిప్రాయంతో ఉండాలి, కానీ తమకు అవసరమైన రీతిలో వ్యవహరిస్తే ఇలాగే ఆభాసపాలవుతాయి. వకీల్ సాబ్ ఫంక్షన్ కు వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ లో కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ప్రధాని మోడీతో సహా పలువురు నేతలు ప్రచారం చేశారు. హరిద్వార్ లో కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు వెళ్లారు. ఆ విషయాలను టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీలు ప్రస్తావించడం లేదు. పశ్చిమ బెంగాల్లో ఇక 2 దశల ఎన్నికలు ఉన్నాయనగా తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన సభలను రద్దు చేసుకున్నారు. అంటే ఎన్నికల ప్రచారాలకు లేని సమస్య, కుంభమేళాకు లేని ఇబ్బంది, పిల్లలకు పరీక్షలు పెడితేనే వస్తుందా అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం ఉండదు. ప్రతిపక్షాలు ఎన్ని స్వరాలతో మాట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అన్ని విషయాలను సాకళ్యంగా పరిశీలించిన తర్వాత పిల్లలకు పరీక్షల పరంగా ఇబ్బంది రాదనుకుంటేనే ముందుకు వెళ్లాలి. పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా సేకరిస్తే మంచిది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ చిన్న తేడా వచ్చినా ప్రభుత్వాన్ని ప్రజలలో అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. పిల్లల
భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఆలోచించడం మంచిదే, కానీ అదే సమయంలో తమపై తీవ్రమైన విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలి. పిల్లల తల్లిదండ్రుల అంగీకారంతో లేదా ఇతరత్ర ఆన్లైన్ పద్ధతులు లేదా ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచించి పిల్లలకు పరీక్షలు పెట్టడం ద్వారా వారి భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూడడం అవసరమే అని చెప్పాలి. పార్టీలకు రాజకీయాలే ముఖ్యం కాదు, రాజనీతిజ్ఞత కూడా ఉండాలి. ఇప్పుడు మన దేశంలో అది కొరవడింది. అందువల్లే ఇలాంటి వాటిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.